మా బ్యాంక్ 2017-18 మరి ఫలితాలు ప్రకటించే దానికోసం అని చెప్పేసి ఇక్కడ మీట్ చేయడం జరిగింది. అత్యున్నత ప్రమాణాలతోటి మా బ్యాంక్ మంచి ఫలితాలు సాధించింది. దీంట్లో ముఖ్యంగా డిపాజిట్లు 11.8% గ్రోత్ తోటి 1,515 crores అయ్యి 14,333 crores రీచ్ కావడం జరిగింది. అట్లాగే అడ్వాన్సెస్ 15.75% గ్రోత్ తోటి 1,948 crores తోటి 14,313 crores గ్రోత్ చేయడం జరిగింది. ఈ రెండు టోటల్ బిజినెస్ దాదాపు 4,560 crores 28,650 crores రీచ్ కావడం జరిగింది. ఈ డిపాజిట్లు ముఖ్యంగా కాసా డిపాజిట్లు 41.05 నుంచి 42.15 రీచ్ కావడం జరిగింది. ఈ కాసా డిపాజిట్లు ముఖ్యంగా వీకర్ సెక్షన్స్ నుంచి రూరల్ మరి పీపుల్ నుంచి ఇది మరి మేము కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కాసా డిపాజిట్లు హై కాసా డిపాజిట్లే మా బ్యాంక్ ప్రాఫిటబిలిటీకి చాలా ముఖ్య కారణము. ఈ అడ్వాన్సెస్లో కూడా మేము ఈ టోటల్ 14,313 crores 91% ప్రియార్ట్ సెక్టర్ అడ్వాన్సెస్ మా దగ్గర ఉన్నాయి. ఆర్బీఐ స్టిపులేషన్ 75% అగెన్స్ట్ 75% స్టిపులేషన్. అట్లాగే అగ్రికల్చర్ అడ్వాన్సెస్ 68% ఉంది అగెన్స్ట్ స్టిపులేషన్ ఆఫ్ 18%. అట్లా ఎస్ఎంఈ అడ్వాన్స్ 7.90% ఉంది అగెన్స్ట్ స్టిపులేషన్ ఆఫ్ 7.5. స్మాల్ ఫార్మర్స్ మార్జిన్ ఫార్మర్స్ మా దగ్గర 60% ఉంది అగెన్స్ట్ స్టిపులేషన్ ఆఫ్ 8.5% బై ఆర్బీఐ. అదేవిధంగా మేము ఈ గృహ రుణాలు ఈ హౌసింగ్ లోన్స్ కూడా లాస్ట్ ఇయర్ 53% గ్రోత్ తోటి 1,200 crores మరి రీచ్ కావడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ గ్రాస్ ఎన్పిఎస్లో కూడా మేము 1.76 నుంచి 1.26కి తగ్గించడం జరిగింది. అట్లే ప్రొవిజన్ కవరేజ్ రేషియో దాదాపు 58.25% ఉన్నది 86% రీచ్ కావడం జరిగింది. మా బ్యాంక్కి ఈ పత్రికాముఖంగా చెప్పడం ఏంటంటే ఏ గ్రామీణ బ్యాంక్కి ఇంతవరకు ప్రాఫిటబిలిటీ ఇంత రీచ్ కాలేదు. 503 crores రీచ్ కావడం జరిగింది 2017-18కి. ఇది 43% ఇంక్రీజ్ అయ్యి ఓవర్ లాస్ట్ ఇయర్ కంటే మేము అచీవ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెట్వర్త్ కూడా 2,252 crores నెట్వర్త్ తోటి ఏ గ్రామీణ బ్యాంకులలో కూడా మాది మొదటి గ్రామీణ బ్యాంక్ రీచ్ కావడం జరిగింది. ఈ విధంగా అన్ని పారామీటర్స్లో కూడా మంచి రిజల్ట్స్ సాధించడం జరిగింది. ముఖ్యంగా ఏ పారామీటర్స్ రిటర్న్ ఆన్ అసెట్ దాదాపు 2.24 రీచ్ కావడం జరిగింది. అట్లే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 22% రీచ్ కావడం జరిగింది. ఈ టెక్నాలజీలో మేము అన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వీటన్నిటి వల్ల ఈ ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్ వల్ల మా బ్యాంక్ షేర్ దాదాపు 50 నుంచి 55% షేర్ ఉంటుంది. మా ముఖ్య ఉద్దేశము బ్యాంక్ బ్రాంచ్లో ట్రాన్సాక్షన్స్ తక్కువ జరగాలి, ఆల్టర్నేటివ్ ఛానల్స్లో ఎక్కువ జరగాలని చెప్పేసి మేము టార్గెట్ చేసుకుంటూ ఫోకస్ చేసుకుంటూ మరి అది అచీవ్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ఈ నెక్స్ట్ ఇయర్ కూడా మేము బడ్జెట్ 20% గ్రోత్ డిపాజిట్స్ను 20% గ్రోత్ అడ్వాన్సెస్ పెట్టుకొని 80 బ్రాంచెస్ బ్రిక్ అండ్ మోటార్ బ్రాంచెస్ కానీ బ్యాంకింగ్ అవుట్లెట్స్ కానీ ఎక్కడైతే పాపులేషన్ 5,000 కంటే తక్కువ ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారము అక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేసడానికి మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా మా స్టాఫ్ సమిష్టి కృషితోటి ఈ కస్టమర్స్ మంచి కోఆపరేషన్ తోటి మా ఖాతాల కోఆపరేషన్ తోటి ఇదే విధంగా చేసుకుంటూ పెడితే రాబోయే సంవత్సరాల్లో మా బ్యాంక్ ఇదే విధంగా రిజల్ట్స్ సాధించగలని చెప్పేసి కోరుకుంటూ ఇదే విధంగా మీ సహకారాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.